हाय फ्रेंड्स, नेनु मी रमा, वेलकम टू रमा रेसिपी चैनल। ఈ రోజైతే మనం వాటర్ మెలాన్ రెండు కర్రీ చేసుకుంటున్నామండి। అంటే పుచ్చకాయ తొక్కల్లోని వైట్ పార్ట్ ఉంటుంది కదా, దాంతో మనం కర్రీ చేసుకుంటున్నాము। అది చాలా మంచిది హెల్త్ కని చాలా సార్లు చెప్పుకున్నాం కదండి। ఇదిగోండి చూసారు కదా, పుచ్చకాయలోని మనం ఎడిబుల్ పార్ట్ రెడ్ పార్ట్ తినేసిన తర్వాత ఉండేటటువంటి ఈ వైట్ పార్ట్లో చాలా రకాల పోషకాలతో పాటు పీచు పదార్థం అంటే ఫైబర్ కంటెంట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుందండి। ఇది డైజెషన్కి అయితే చాలా బాగా పనికొస్తుంది, జీర్ణ వ్యవస్థ అంతా క్లీనప్ అవుతుందండి। జీర్ణక్రియకే కాకుండా మలబద్ధకం సమస్య ఉన్న వాళ్ళు ఎవరైనా తింటూ ఉంటే ఇది రెగ్యులర్గా ఆ ప్రాబ్లం అనేది బాగా క్లియర్ అవుతుందండి। వీటన్నిటిని కూడా పైన ఉన్నటువంటి తొక్కల్ని అన్నీ పీల్ చేసుకొని ఇలా నీట్గా వాష్ చేసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలండి। ఇలా కర్రీలోకి ముక్కల సైజు అనేది మీ ఇష్టాన్ని బట్టి మీ చాయిస్ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది। నేనైతే ఈ సైజు పీసెస్ని కట్ చేశానండి। నేనైతే ఈ కర్రీని రోటీలోకి కాంబినేషన్గా అంటే చపాతీలోకి కాంబినేషన్గా చేస్తున్నాను। సో మరి ఇప్పుడైతే స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకుని ఒక 2 స్పూన్స్ ఆయిల్ అయితే వేసుకోవచ్చండి। నేనైతే ఫుల్ స్పూన్ 1 స్పూన్ వేశాను, 1 to 2 స్పూన్స్ వరకు వేసుకోవచ్చు। 1 స్పూన్ శనగపప్పు అండ్ 1 స్పూన్ మినప్పప్పు, 1 పావు స్పూన్ ఆవాలు, 1 పావు స్పూన్ జీలకర్ర వేసుకోవాలండి। వేసుకుని దీనిలో మీడియం సైజులో ఉన్నటువంటి 2 ఆనియన్స్ని ఇలా చిన్నగా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకున్నానండి। వేసుకొని కొంచెం 1-2 మినిట్స్ పాటు ఫ్రై చేసుకోవాలి। అండ్ దీనిలోనే నేను 1-2 పచ్చిమిర్చి కూడా వేసుకున్నాను। ఇవి కొంచెం రోస్ట్ అయ్యి కొంచెం ట్రాన్స్పరెంట్గా అయిన తర్వాత కొంచెం కరివేపాకు వేసుకొని ఇంకొంచెం ఫ్రై చేసుకోవాలండి। ఈ ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు అన్నీ కూడా 2-3 నిమిషాలు ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు దీనిలో మనకి ఇష్టమైన వెజిటబుల్స్ అనేది వేసుకోవచ్చండి। దానిలో మీరు బఠానీ కానీ, క్యారెట్ కానీ, లేదంటే మీ దగ్గర బీన్స్ ఉంటే బీన్స్ కానీ, క్యాప్సికమ్ కానీ ఇలా ఏవైనా వేసుకోవచ్చండి। నేనైతే బఠానీ అండ్ క్యారెట్ని అయితే వేస్తున్నాను। ఇవి రెండు కూడా నాకు అవైలబుల్గా ఉన్నాయండి, ఫ్రెష్ బఠానీ గింజలు ఉన్నాయి ఇంట్లో, సో అవి వేస్తున్నాను అండ్ క్యారెట్ కూడా వేసానండి। ఇంకా వెజిటబుల్స్ ఏవైనా యాడ్ చేసుకోవచ్చు అండ్ కొంచెం 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేస్తున్నానండి, కొంచెం ఫ్లేవర్ కోసమని। అండ్ ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక బిగ్ సైజు టొమాటో ఒకటి చాప్ చేసుకుని ఆ ముక్కల్ని కూడా దీనిలో మిక్స్ చేసుకుంటున్నానండి। సో మరి ఇవన్నీ కూడా వేసుకొని 1-2 మినిట్స్ పాటు అలా మగ్గిన తర్వాత ఇప్పుడైతే మనం పుచ్చకాయ ముక్కల్ని వేసుకోవాలండి। చూసారు కదా, అన్నీ కూడా ఈక్వల్ సైజులో మనం అలా కట్ చేసుకున్నాము అంటే కర్రీ కూడా చాలా బాగుంటుంది। సో ఇట్లా అన్నీ మిక్స్ చేసుకొని తగినంత సాల్ట్ వేసుకోవాలండి। నేనైతే 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకుంటున్నాను, 1/2 స్పూన్ పసుపు అండ్ 1/2 స్పూన్ కారం వేసుకుంటున్నానండి, 1/2 టేబుల్ స్పూను, ఎందుకంటే ఆల్రెడీ 2 పెద్ద పచ్చిమిర్చి వేశానండి, బాగా ఘాటు ఎక్కువ ఉన్నవి కాబట్టి దాన్ని బట్టి కారాన్ని వేసుకుంటున్నాను, మీరు కూడా టేస్ట్కి తగ్గట్టు అడ్జస్ట్ చేసుకోవచ్చండి। సో ఇవన్నీ బాగా మిక్స్ చేసుకొని లిడ్ క్లోజ్ చేసుకొని దాన్ని అలా 4 to 5 మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టి లీవ్ చేసేయాలండి। ఇదిగోని చూసారు కదా, మీరు పుచ్చకాయ ముక్కలు అనేవి చక్కగా ట్రాన్స్పరెంట్గా అవుతాయండి, అంటే చక్కగా మగ్గిపోతాయి। ఇప్పుడైతే కొంచెం 1/2 కప్పు వాటర్ని మిక్స్ చేసుకొని మళ్ళీ లిడ్ క్లోజ్ చేసి 2-3 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉంచేస్తే చక్కగా అన్నీ కూడా బాగా ఉడికిపోయి మగ్గిపోయి ఉంటాయండి। ఇదిగోని చూసారు కదా, వాటర్ అంతా కూడా ఇంకిపోయింది। సో మరి ఇలా తయారవుతుందండి కర్రీ అనేది। దీనిలో కొంచెం పుదీనా కానీ కొత్తిమీరతో కానీ గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకోవడమేనండి। చూసారా, చాలా యమ్మీగా ఉంటుంది। మనం యాక్చువల్గా ఇంట్లో దోసకాయ కానీ సొరకాయ కానీ వండుకుంటే ఎలా ఉంటుందో టేస్ట్ అనేది అలా ఉంటుందండి, చాలా బాగుంటుంది। మీకు ఎక్కువ గ్రేవీ కావాలనుకుంటే ఉంచుకోవచ్చు, లేదంటే ఇలా కొంచెం ఎగురులా అయినా వేసుకోవచ్చు అండి। రైస్లో కానీ చపాతి అండ్ రోటీస్ కాంబినేషన్లోకి సూపర్గా ఉంటుంది। సో మీకు ఇది యూస్ఫుల్గా ఉంది అని అనుకుంటున్నాను। మరి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అండ్ ఇలాంటి కొత్త కొత్త మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్।